ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని. ప్రియులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనయున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మనము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందుము, గాని ఆత్మచేత శారీరక్రియలను చంపిన ఎడల జీవించెదము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు, గాని దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని. సహోదరి సహోదరులారా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమునూ లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. మరియు మనము కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి మనమిక దాసులము కాము, కుమారులమే. కుమారులమైతే దేవుని ద్వారా వారసులము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మీరిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. కుమారులనుగా కుమార్తెలుగా పిలువబడుటకు మీరిచ్చిన భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. భూదిగంతముల వరకు మీకు సాక్షులై ఉండుటకు మిమ్మల్ని మహిమపరచుటకు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.